కాంతా, ఈ రోజు కూడా నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైంది ఎందుకు? అది అమ్మగారు మా ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళి భోజనం ఇచ్చి వచ్చేసరికి లేట్ అయిందమ్మా. ఇంకోసారి ఇలా జరగదు. సరే వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పాత్రలు తోము. కిచెన్లో పాత్రలు ఎదురు చూస్తున్నాయి. అలాగే అమ్మగారు. కాంత కిచెన్లోకి వెళ్ళి పాత్రలు శుభ్రం చేయసాగింది. తన చూపు అక్కడున్న చెత్త డబ్బా మీద పడుతుంది. ఓరి భగవంతుడా, రెక్కలు ముక్కలు చేసుకొని ఎంత కష్టపడ్డా ఒక్కోసారి తినడానికే ఉండదు. ఇక్కడ చూడు, వీళ్ళు ఎంత ఘనంగా తినుబండారాలను వృధా చేస్తున్నారు. పాత్రలు శుభ్రం చేసిన తర్వాత కాంత బట్టలు ఉతుకుతుంది. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదే మన జీవితమ్మా. రోజు మొత్తం నడుము విరిగేలా పనిచేసినా తర్వాత కూడా జీతం పేరుతో చిల్లర మిగులుతుంది. అవి కూడా ఇక్కడ వచ్చి అక్కడికి పోయినవి. తినడానికి సుఖం లేదు, ఏది కట్టుకునే భాగ్యం కూడా లేదు. ఈరోజు మా యజమాని జీతం పెంచమని అడిగితే ఎక్కడి నుంచి దొరుకుతుంది నీకు, ఇదే ఎక్కువని అన్నాడు. నాకైతే ధైర్యమే సరిపోదు. అమ్మగారినైనా అయ్యగారినైనా జీతం పెంచమని అడగడానికి, అసలే నాకు పనికి వెళ్ళడానికి ఆలస్యమవుతుంది. ఇక జీతం పెంచమని అడిగితే. ఈరోజు కిట్టు చాలా తొందరగా నిద్రపోయినట్లుంది. సాయంత్రం నుండి పాలు పాలు అంటూ గొడవ చేస్తూ ఉంది. నేను పాలు ఎక్కడి నుండి తేవాలి? అప్పుడు నేను నీళ్లలో బియ్యం పిండి కలిపి వచ్చేశాను. అవి తాగుతూ ఊరుకుంది. మరి ఏడుస్తూ ఏడుస్తూ తను నిద్రపోయింది. ఈ మాటలు విని శంకర్ కళ్ళు చెమర్చాయి. పడుకుని ఉన్న కిట్టు తలపై చేయిని నిమురుతూ తను ఆలోచించసాగాడు. ఇదేం జీవితం రా, ఇంత బతుకు బతికి నా కూతురికి పాల కోసం ప్రాకులాడే స్థితి కలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్లాట్లోనే, చూడు కాంత, ఇలా రోజు రోజుకి ఇక నాటకాలు సాగించుకో. ఎప్పుడు మీ ఆయనకు భోజనం పెట్టాలని, నీ కూతురు ఆరోగ్యం బాగాలేదని చెప్తావు. ఈ రోజైతే ఫ్యాక్టరీలో మీ ఆయనకు దెబ్బ తగిలిందని చెప్తున్నావు. అందువల్ల రావడం ఆలస్యమైంది అంటున్నావు. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళి నా మొహం చూడద్దు, వెళ్ళి పని చూడు. ఇంకోసారి నీకు ఆలస్యమైతే నిన్ను పనిలో నుండి తీసేస్తాను. ఇక్కడ పని వాళ్ళకేం కొదవలేదు. కాంత నిశ్శబ్దంగా తన పనిలో లీనమవుతుంది. తన పనంతా పూర్తి చేసిన తర్వాత ఆవిడ అమ్మగారి దగ్గరకు వస్తుంది. అమ్మగారు, మీతో ఒక విషయం చెప్పాలా? చెప్పు, ఏంటి విషయం? అమ్మగారు, మీరు ఏవైతే తినే పదార్థాలు చెత్తబుట్టలో వేస్తారో అలా వేయకండమ్మా. ఆ భోజనం నేను తీసుకువెళ్తాను, మాకు పనికొస్తుందమ్మా. అలాగే, రేపటి నుండి నేను భోజనాన్ని వంటగది స్లాబ్పై ఉంచుతాను, తీసుకెళ్ళు. దాని తర్వాత కాంత ప్రతిరోజు మిగిలిపోయి ఉన్న ఆహారాన్ని పదార్థాలను ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోయింది. ఒకరోజు ఫ్లాట్లో భార్యాభర్తలిద్దరూ కూర్చుని ఉన్నారు. అప్పుడే కాంత పని పూర్తి చేసుకుని పదార్థాలను ప్యాక్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈవిడ రోజు రోజు ఏం తీసుకెళ్తుంది? మిగిలిపోయిన అన్నాన్ని రోజు చెత్త బుట్టలో పడేసేదాన్ని. అలా మిగిలిపోయిన అన్నాన్ని తను తీసుకెళ్తానంది. నేను సరే అన్నాను, మీరెందుకు అలా అడుగుతున్నారు? నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది. తిను పదార్థాలైనా లేకుంటే ఏవైనా ఇంటిలోని వస్తువులు దొంగతనం చేయట్లేదు కదా? లేదండి, ఈవిడ అలాంటిది కాదు. ఇంకా కొంతలో కొంతైనా నిజాయితీగా ఉంటుందేమే. అరే నీకేం తెలుసు, ఇంట్లో ఉన్న చిన్న చిన్న విలువైన వస్తువులు దొంగతనం చేస్తున్నట్లుగా ఉంది నాకనిపిస్తుంది. అందువల్ల మనకు తెలియట్లేదు. ఆఖరికి మన ఇంట్లో చిన్న చిన్న విలువైన వస్తువులైతే చాలా ఉన్నాయి. అవునండి, ఇదైతే నేను అసలు ఆలోచించనే లేదు. ఏం చేద్దాము? మరుసటి రోజు అనంతా అయిపోయింది. అమ్మగారు, నేను వెళ్తాను. భార్యాభర్తలిద్దరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఇద్దరు కళ్ళతో సైగలు చేసుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా కాంత వెను వెంటనే వెళ్లారు. వచ్చేసావా నువ్వు? ఇప్పుడు తొందరగా అన్నం తినిపించు. ఉదయం నుండి నేను కిట్టు ఏమీ తినలేదు. కాంత ఆహారమున్న పొట్లం తెరుస్తుంది. కంచంలో ఆహారాన్ని ఉంచి శంకర్ మరియు కిట్టులకు తినిపించసాగింది. శంకర్ చేతికి పట్టి కట్టబడి ఉంది. అతను కనీసం అన్నం కూడా తినలేడు. బయట నిలబడి ఉన్న వాళ్ళ అయ్యగారు మరియు అమ్మగారు ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళ కళ్ళు చెమర్చాయి. ఇద్దరు కాంత వాళ్ళ ఇంట్లోకి వస్తారు. అరే అమ్మగారు, మీతో పాటు అయ్యగారు కూడా ఉన్నారు. ఏం జరిగింది అమ్మగారు? మమ్మల్ని క్షమించు కాంత, తప్పుగా ఊహించుకుని మేము నిన్ను అనుమానించాం. నువ్వెప్పుడూ నీ ఇంటి పరిస్థితి ఇలాంటిది అని చెప్పలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది?
ఈయన వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే అక్కడ అతని మీద ఒక బరువైన ఏదో మెషిన్ పడిపోయిందమ్మా. ఫ్యాక్టరీ యజమాని పొరపాటంతా ఈయన మీదనే వేశాడు. ఇంకా ఏ పరిహారమూ ఇవ్వలేదు. ఇక ఇంటి పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది. ఇంట్లో మీరిచ్చే జీతం డబ్బులు ఆయనకు మందులకే సరిపోతాయి. తినడానికి డబ్బులు సరిపోక మిగలేక అందువల్లే నేను మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని వస్తాను. దాన్ని తినడం మూలంగా మా ఇంట్లో గడుస్తోందమ్మా. ఆ రోజు నేను మీకు ఈ విషయం చెప్పాను అమ్మగారు, కానీ మీరు కోపంగా ఉండడం వల్ల దృష్టి ఉంచలేదు. మమ్మల్ని క్షమించు కాంత, మా వల్ల చాలా పొరపాటు జరిగింది. మా వల్ల జరిగిన తప్పు అర్థమయ్యింది, కానీ మేము మా పొరపాటుని సరిదిద్దుకుంటాం. ఈరోజు నుండి నీ భర్తకి వైద్యం మేము చేయిస్తాము. ఇంకా కిట్టుకి చదివించే బాధ్యత కూడా మాది.